సో అది స్టూడెంట్ చెప్తున్నటువంటి మాట. ఆల్రెడీ కొంతమంది కోర్స్ నేర్చుకొని మళ్ళీ ఇటువైపు వచ్చి జాయిన్ అయ్యారు. సో ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇక్కడ ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంది, రెగ్యులర్ ప్రాక్టీస్కి కూడా బాగుంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే మీరు జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రస్తుతం అయితే విజయవాడ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. అండ్ వైజాగ్లో అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ, సో అక్కడ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, ఇక్కడ దాకా రాలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, సో అక్కడ మీరు డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు. ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే, ఈరోజు మనతో పాటు స్టూడెంట్ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి రమేష్ మేకప్ స్టూడియోలో స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది. హలో అండి. హలో సార్. మీ పేరు? వనిత. వనిత గారు, సో మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్ కాచిగూడ నుంచి వచ్చాను. అంతకుముందు ఈ కోర్స్ ఏమైనా చేశారా? లేదు, నో ఐడియా. జనరల్గా నార్మల్గా బేసిక్ మేకప్ ఐడియా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని టైప్స్ ఆఫ్ మేకప్స్ ఉన్నాయి, ఏ స్కిన్ టోన్ వాళ్ళకు, ఏ ఫేస్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళని బట్టి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా నాలెడ్జ్ వచ్చింది. మేకప్ ప్రోడక్ట్స్ కానీ, మేకప్ లుక్స్ కానీ, ప్రతి దాని గురించి డీటెయిల్డ్గా చెప్పడము అండ్ పర్సన్ టు పర్సన్ సార్ వచ్చి మా మిస్టేక్స్ కరెక్ట్ చేయడము, మా గైడ్ చేయడం కానీ చెప్పారు. చేసి ఇక్కడికి రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు? నేను హోమ్ మేకర్ అండ్ నేను చాక్లెట్స్ మేక్ చేస్తాను, హోమ్ మేడ్ చాక్లెట్స్ చేస్తుంటాను. అది చేసుకుంటూ ఇది కూడా నేర్చుకుంటే బాగుంటుందని వచ్చారు. మా పిల్లలు ఇద్దరు పెద్దగా అయిపోయారు కాబట్టి ఇప్పుడు నాకు చాలా ఎక్కువ ఫ్రీ టైం ఉంది. మా పెద్ద అబ్బాయి వచ్చేసి ట్రైనీ పైలట్, చిన్న అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్. సో నాకు ఇప్పుడు చాలా టైం ఉంది, చాలా ఫ్రీ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఆ చాక్లెట్స్తో పాటు ఇది కూడా నేర్చుకుంటే బాగుంటుందని వస్తుంది. అంటే ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తారా, సర్వీస్లోకి వెళ్తారా? జనరల్గా సర్వీస్ బిజినెస్ పైన అంత ఇప్పుడు లేదు, అంటే లైక్ స్టూడియో అలా అంటది అంటున్నారు, అలా ఏం కాదు, జస్ట్ ఏదైనా బయట క్లయింట్స్ అడిగితే వెళ్దామని అనుకుంటాం. ఇక్కడ నేర్చుకునేటప్పుడు చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, వాళ్ళు అడిగారా? అడిగారు. మా ఫ్యామిలీలోనే పెళ్ళిళ్ళు ఉన్నాయి, వాళ్ళందరూ అడుగుతున్నారు. గ్రేట్. సో ఎందుకు రమేష్ మేకప్ స్టూడియోలో జాయిన్ అవ్వాలి? ఎందుకంటే వాళ్ళ బ్రాంచెస్ అయితే పెరుగుతూ ఉన్నాయి, స్టూడెంట్స్ కూడా వస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు చెప్తేనే తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే మీకు ప్యాషన్ ఉంది కాబట్టి నేను ఫ్యూచర్లో ఏదైనా చెయ్యాలి, నా కాళ్ళపై నేను నిలబడాలి అనుకునేటువంటి ఆలోచన మీకు ఉంది కాబట్టి మీరు వచ్చారు. బట్ వేరే వాళ్ళు ఎందుకు రావాలి, ఏం అవసరం ఉంది అని అంటే ఏం చెప్తారు? రమేష్ మేకప్ స్టూడియోకి ఎందుకు రావాలంటే, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మేకప్ హెయిర్ స్టైలు దాని అదే కాకుండా వాళ్ళను సెల్ఫ్ ఎలా కాన్ఫిడెంట్గా ప్రొజెక్ట్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అండ్ ప్రమోట్ ఎలా చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు అనేది చాలా బాగా గైడ్ చేశారు. వాళ్ళకు సంబంధం లేకున్నా కూడా వేరే మార్కెటింగ్ దే డోంట్ వాంట్, యాక్చువల్లీ వాళ్ళకి అవసరం లేదు, దే డోంట్ నీడ్ హౌ టు ప్రమోట్ అవర్ సెల్ఫ్స్ అనేది, అది కూడా వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఓవరాల్గా స్టూడెంట్ని గ్రూమ్ చేసి బయటికి పంపించాలని. అంటే వాళ్ళు మేకప్ గురించే నాలెడ్జ్ కాకుండా వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా కాన్ఫిడెంట్గా వాళ్ళకంటూ ఒక మార్కెట్ చేసుకునే స్కిల్స్ కానీ, డెవలప్ చేసుకునే స్కిల్స్ కానీ, బిజినెస్ బిల్డ్ చేసుకునే స్కిల్స్ కానీ డెవలప్ ఓవరాల్గా చేసి పంపిస్తున్నారు. ఓకే, అది చాలా బాగా అనిపించింది. మార్కెట్లో మీరు ఇక్కడికి రాకముందు చాలా చూసుంటారు కదా మేకప్ స్టూడియోస్, ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది? బేసిక్గా ప్రొఫెషనల్స్ ఉన్నారని ఇక్కడ జాయిన్ అవుదాం అనుకున్నాను సార్. అంటే వీళ్ళందరూ సెలబ్రిటీస్కి ఆల్మోస్ట్ వర్క్ చేశారు కాబట్టి ఈవెన్ ఉన్న వేరే ఫ్యాకల్టీ కూడా, నాట్ ఓన్లీ రమేష్ సార్, వంశీ సార్ కానీ, చక్రి సార్ కానీ, అందరూ కూడా దే ఆర్ వెరీ ప్రొఫెషనల్స్. ఓకే, ఆ ప్రొఫెషనల్తో మనం ట్రైన్ అవుతే బాగుంటుంది కదా, వాళ్ళు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అందుకని ఎక్కడ వీళ్ళ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ దగ్గర వెళ్ళి నేర్చుకోవడం కన్నా మెయిన్ పర్సన్స్ దగ్గరకు వచ్చి నేర్చుకుంటే బాగుంటుందని ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. ఓకే, కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారని? డెఫినెట్గా రికమెండ్ చేస్తాను, దిస్ ఈస్ ద బెస్ట్ అకాడమీ అని. జెన్యున్గానే చెప్తున్నారు, అఫ్ కోర్స్ అది, ఎందుకంటే నేను వచ్చాను కాబట్టి నాకు నచ్చింది నేను చెప్తున్నాను సార్. 5 out of 10 ఎంత ఇస్తారు, ఎన్ని మార్క్స్ ఇస్తారు? 4.5. 4.5, గ్రేట్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మోర్ ఓవర్ ఫ్యాకల్టీతో పాటు ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గానే ఉన్నారు సార్. ఈవెన్ ఎవరైనా ఎవరిని అడుగునా ఏది అడిగినా కూడా వాళ్ళు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు. అండ్ ఈవెన్ పర్సనల్గా ఏదైనా మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది అని అంటే వెంటనే రియాక్ట్ అవుతున్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. మీరా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సో ఆల్రెడీ హోమ్ మేకర్ ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది, మీరు చూస్తేనే తెలుస్తుంది
అంటే బయట వాడితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే ఇక్కడ మార్కెటింగ్ స్కిల్స్ నేర్పిస్తారు, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు, అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక అవగాహన అయితే డెఫినెట్గా క్రియేట్ చేస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత సమాజంతో కలిసి ఎలా బ్రతకాలి అండ్ మనల్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని వనితా గారు ఇందాక చెప్పడం జరిగింది. మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారి మాటలో నేను తెలుసుకుందాం ఎందుకు ఇక్కడ జాయిన్ అవ్వాలి అని. హలో అండి. హలో సార్. మీ పేరు? నా పేరు సాయి సార్. ఓకే, ఇది ఏ గెటప్? ఇవాళ అలాంటి గెటప్ ఇస్తారు కదా. పుష్ప 2 సార్. గ్రేట్. ఎంత టైం పట్టింది దీనికి మీకు? 1 అవర్ పట్టింది సార్. 1 అవర్? ఓకే. మిమ్మల్ని మేక్ ఓవర్ చేసింది ఎవరు? తను, కొంతమంది ఫ్రెండ్స్ కలిపి చేశారు సార్. ఓ, మీరే చేసుకున్నారు అలాగే మేక్ ఓవర్? గుడ్ గుడ్. లర్నింగ్కి ఒక మంచి జోడీ దొరికారు మీకు నేర్చుకోవడానికి. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశాను సార్. డిగ్రీ ఏ గ్రూప్? అది బీకామ్ సార్. బీకామ్. ఇటువైపు ఎందుకు రావాలనిపించింది? ఎందుకంటే చాలా మంది విమెన్ ఉంటారు కదా ఇందులో, మేకప్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేటువంటి వాళ్ళు విమెన్ ఉంటారు. మీరు ఎందుకు వచ్చారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా జ్యువెలరీ అన్నా శారీస్ అన్నా కొంచెం చూడటానికి చెయ్యాలి అనే థాట్ లో ఉండేవాడిని సార్. సో నాకు ఇప్పటివరకు టైం రాలేదు. సో నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను 2 ఇయర్స్ పాటు జాబ్ చేశాను సార్. 2 ఇయర్స్ జాబ్ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. సో మాది క్లాతింగ్ బిజినెస్ సార్. క్లాతింగ్ బిజినెస్? క్లాతింగ్ బిజినెస్ మాది. సో నాకు క్లాతింగ్ బిజినెస్ కి వచ్చిన తర్వాత నాకు కొంచెం టైం ఉంది సార్ ఏదైనా నేర్చుకోవడానికి. సో ఈ టైం ఉండడం వల్ల నేను సరే చూస్తూ ఉంటే రమేష్ సార్ ఇన్స్టిట్యూట్ నాకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో కనిపించింది సార్. సరే ఒకసారి రమేష్ సార్ కాల్ చేస్తే వాళ్ళంతా కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారు. సో అదే దాంతో పాటుగా మిగతా అకాడమీస్ కూడా నేను కాల్ చేశాను సార్. కాల్ చేస్తే సో వాళ్ళ రెస్పాన్స్ ఎందుకు నాకు పెద్దగా అనిపించలేదు. సో వీళ్ళ రెస్పాన్స్ నచ్చింది. సరే ఫోన్లో ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి మాట్లాడదాం అనేసి నేను ఒకరోజు కాకినాడ నుంచి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ నేను డైరెక్ట్గా నేను ఉండే టైంకి రమేష్ సార్ కరెక్ట్గా ఇక్కడే ఉన్నారు సార్. నేను డైరెక్ట్గానే సార్తోనే మాట్లాడాను సార్. సార్ ఇలా బాయ్స్ని మరి ఎవరైనా ఉన్నారా సార్ అంటే సార్ ఉన్నారమ్మా ఖచ్చితంగా నువ్వు జాయిన్ వచ్చాను సార్ అన్నారు. సరే సార్ అనేసి కొంతసేపు నేను సార్తో మాట్లాడాను సార్. ఎలా ఉంటుంది సార్, ఏంటి లేడీస్లో కంటే కూడా జెంట్స్ ఖచ్చితంగా కూడా కష్టంగా ఉంటుంది అనేసి అంటే అదేమి మనసులో పెట్టుకోవద్దమ్మా జాయిన్ అవ్వండి అనేసి ఎలా అయితే చెప్పారో అలాగే సార్ మేము వచ్చిన దగ్గర నుంచి కూడా లేడీస్ అందరికీ కూడా వీళ్ళ నలుగురిని కూడా మీలోనే కలుపుకోండి, సో మీరందరిలాగే చూసుకోండి అనేసి చెప్పడంతో వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఎక్కడా కూడా ఎప్పుడు అట్లా తక్కువ చేసి చూడలేదు మమ్మల్ని. అక్క ఇది హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా వీళ్ళందరూ వచ్చి మాకు చెప్పేవారు చేసేవారు. సో వాళ్ళందరూ వల్ల అక్కడ మేము చాలా వరకు ఇట్లా బయట చాలా ఇన్స్టిట్యూట్స్ గురించి మీరు అడుగుంటారు, మాట్లాడుంటారు, కనుక్కొని ఉంటారు కాబట్టి అడుగుతున్నాను ఎందుకు రమేష్ మేకప్ స్టూడియోలోనే అని అంటే ఏం చెప్తారు అంటే కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు. అవును సార్. ఏ భరోసా ఇస్తారు యాజ్ అ స్టూడెంట్? మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఫస్ట్లో అయితే ఫోన్లో మాట్లాడినప్పుడు అయితే పాజిటివ్నెస్ వచ్చింది సార్. సో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాను సార్ నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఇది చెయ్యగలను. అట్లీస్ట్ నాకు సిటిఎం అనేది కూడా ఏమీ తెలియదు సార్, అసలు మేకప్ అయితే తెలియదు, హెయిర్ స్టైల్స్ తెలియదు, ఏది తెలియదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నేను సిటిఎం చేసుకోవడం స్టార్ట్ చేశాను సార్. సో అట్లా కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా వచ్చింది సార్. ఓకే, సో స్టూడెంట్స్కి ఏం చెప్తారు కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి ఎలాంటి భరోసా ఇస్తారు? ఖచ్చితంగా రమేష్ అకాడమీని అయితే రమ్మని చెప్తాను సార్ నేనైతే. ఎందుకంటే మంచి అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. సో దానివల్ల అయితే ఎవరైనా సజెస్ట్ చేస్తాను. మీ ఫ్యూచర్ గోల్ అంటే ఇక్కడ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత డెఫినెట్గా మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి ఉంటుంది కదా? ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను సార్ నేను. అమ్మా, ఓకే. సో మీరు బిజినెస్ సర్వీస్ కంటే కూడా బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నారు సార్? ఆ కాన్ఫిడెన్స్ అది క్రియేట్ అయింది సార్. ఖచ్చితంగా నాలెడ్జ్ అదంతా వచ్చింది. ఖచ్చితంగా వచ్చింది సార్. సో ఏం చెప్తారు రమేష్ అకాడమీకి అంటే కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ కి జాయిన్ అవ్వమని చెప్తారా? ఖచ్చితంగా జాయిన్ అవ్వమని చెప్తాను. అలాగే రమేష్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ సార్, స్టార్టింగ్ నుంచి కూడా మీరు అసలు ఎట్లాంటి ఎలా అడిగినా సరే అసలు ఎక్కడా కూడా తగ్గకుండా మీరు బాయ్స్ మీరు ఇంకా నేర్చుకోండి ఇంకా నేర్చుకోండి మీకే వచ్చింది మీకే వచ్చింది మేమంతరం మగాళ్ళమే కదా అన్నట్టు చెప్పడం మాకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. నువ్వు కూడా ఎక్కడా తగ్గకుండా లేదు సార్. సో ఓవరాల్ గా అయితే బాగా నేర్చుకున్నారు. ఖచ్చితంగా. ఎనీవేస్ గ్రేట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా మంచి సక్సెస్లో ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో అది మీరు కనుక ఆ రమేష్ మేకప్ స్టూడియోలో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, సెప్టెంబర్ 9 నుంచి వైజాగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వెంటనే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవాళ బ్యూటీ ఇండస్ట్రీ పెరిగింది, మేకప్ ఆర్టిస్ట్ అవకాశాలు చాలా పెరుగుతున్నాయి. మీరు ఒకసారి గూగుల్ చేయండి,
దాని తర్వాత రమేష్ మేకప్ అకాడమీకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ వీడియోస్ ఉంటాయి, ఒకసారి మీరు చూడండి. విజయవాడలో జాయిన్ అవ్వాలి అనుకుంటే అక్కడ కూడా బ్రాంచ్ ఉంది, మీరు అక్కడైనా జాయిన్ అవ్వచ్చు. హైదరాబాద్లో జాయిన్ అవ్వాలంటే హైదరాబాద్లో జాయిన్ అవ్వచ్చు. బట్ ఇమీడియట్లీ మాత్రం వైజాగ్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ 9 నుంచి. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. వన్స్ మీరు జాయిన్ అయ్యే ముందు ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ అయినా సరే, లేదు అనుకుంటే మ్యారీడ్ అయితే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఒకసారి రండి, ఇక్కడ విజిట్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీరు ఒక క్లారిటీకి వచ్చి ఇక్కడ ఎలాంటి నాలెడ్జ్ ఇస్తారు, ఎలాంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఎలాంటి అవకాశాలు దీని మీద ఉన్నాయి అనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా వస్తుంది. సో మీరు వీడియో చూసిన తర్వాత వెంటనే జాయిన్ అవ్వమని కూడా నేను చెప్పను. ఇక్కడికి వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తుంది. సో ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.